విజయ నిర్మల మృతికి జగన్ చంద్రబాబు సంతాపం తెలిపారు. నేడు ఆమె భౌతిక కాయానికి చిలుకూరులో అంత్యక్రియలు జరగనున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, సీనియర్ నటి, దర్శకురాలు, నిర్మాత విజయ నిర్మల ఇక లేరు. 7 నెలలుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో భర్త కృష్ణ కన్నీటి పర్యంతమయ్యారు. 7 ఏళ్ల క్రితం విజయ నిర్మల ఇంట్లో మెట్లపై నుంచి జారిపడ్డారు. తలకు బలమైన గాయం కావడంతో అప్పటినుంచి ఆమె తరచుగా కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. 7 నెలలుగా ఆమె ఆరోగ్యం విషమించడంతో ఇంటికే పరిమితమయ్యారు. బుధవారం రాత్రి 11:45 విజయ నిర్మల పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆమె కుమారుడు సినీ నటుడు నరేష్ తల్లిని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ఇంటెన్సివ్ కేర్కు తరలించి వైద్యులు చికిత్స అందిస్తుండగానే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత విజయ నిర్మల మృతి కళారంగానికి తీరని లోటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. దర్శకురాలిగా, నిర్మాతగా ఆమె సినీ రంగానికి విశేష సేవలందించారని కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహిళా సాధికారత కోసం జరిగిన ఒక పోరాటానికి ఒక కామ పడిపోయింది. 44 చిత్రాలు దర్శకురాలుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి వెళ్ళిన ఏకైక స్త్రీమూర్తి విజయనిర్మల. దర్శకురాలుగా, నటిగా, నిర్మాతగా ఎంతో అనుబంధం, ఎన్నో సినిమాల అనుబంధం వారితో. మరొకసారి విజయనిర్మల గారి ఆత్మకు శాంతి కలగాలని, శివ సాయుధ్యం పొందిన ఆవిడ పుణ్యలోకాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆవిడ అది ఎవరికి చెప్పుకోలేంది, కానీ ఇంత సడన్గా నాకు తెలిసి ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండవలసిన ఆవిడ మనందరి మధ్యలో మాకు. నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఆవిడ వెంట ఉండి ఆవిడ సలహాలు ఇస్తూ, ఆవిడ ఇండస్ట్రీలో ఎంతోమందికి నాకు తెలిసి ఆవిడ తోడబుట్టని ఒక ఆడపడుచు. ఆవిడ ఆత్మ శాంతించాలని, మరి ముఖ్యంగా మా కృష్ణన్నయ్యకి ప్రపంచంలో అంత గొప్ప ఫ్రెండ్ ఉంటారని నేను అనుకోను. వాళ్ళిద్దరూ అంత మంచి ఫ్రెండ్స్. చాలా బాధ కలిగించింది. సినిమా పరిశ్రమ చెందిన వాడినే కాకుండా నేను చెన్నైలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉండేవాళ్ళు. నరేష్ గారితో, అలాగే నరేష్ గారు నవీన్ గారితో వీళ్ళందరికీ మా ఇంటికి వస్తే వెళ్తూ ఉండేవాళ్ళు. కేవలం నటిగానే కాకుండా దర్శకురాలుగా, మొట్టమొదటి మహిళా దర్శకురాలుగా సాధించిన ఘన విజయాలు, ఆవిడ విధంగా దూరం అవటం నిజంగా చాలా బాధ కలిగించింది. ముఖ్యంగా కృష్ణ గారికి, నరేష్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను, సంతాపాన్ని తెలియజేస్తాను. ఇవాళ ఉదయం 11:00 చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్లో విజయ నిర్మల అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె కుమారుడు నరేష్ తెలిపారు.